ఉప ఎన్నికల దృష్ట్యా డబ్బు మద్యం తరలించే అవకాశం ఉండడంతో పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నగర సరిహద్దుల్లో అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి మరీ పంపిస్తున్నారు. ప్రజలు కొంతమేర అసహనం ప్రకటించినప్పటికీ తనిఖీలు తప్పవని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ప్రకాశం బ్యారేజీ కృష్ణా గుంటూరు జిల్లాల సరిహద్దు కావడంతో ఉప ఎన్నికల దృష్ట్యా పోలీసులు చెక్పోస్టును ఏర్పాటు చేశారు. సీసీఎస్ ఎస్ఐ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా డబ్బు మద్యం తరలిపోకుండా చెక్పోస్టు ఏర్పాటు చేశామన్నారు. గత 4 రోజుల క్రితం 6 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అనుమతిస్తున్నామని అన్నారు. ఎస్పీ గారు ఉత్తర్వు ప్రకారం ఈ చెక్ పోస్ట్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ వచ్చే పోయే బండి గుంటౌన్లోకి వచ్చే బండ్లు మాత్రం చెక్ చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ అంటే ఈ ఫైనాన్స్ ఎలక్షన్కి సంబంధించిన క్యాష్ తీసుకెళ్ళి ట్రావెలింగ్ ఉంటుంది కదా, అది కానీ ఇంకా వేరే ఏమన్నా యాంటీ సోషల్ ఈవిల్స్ కానీ మొన్న 6 లక్షలు సీజ్ చేశాను నేను. 2 డేస్ బ్యాక్ 6 లక్షలు సీజ్ చేశాను, అది ఇన్కమ్ ట్యాక్స్ పంపించాను. మంత్రి పార్థసారథి కుమారుణ్ణి వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పటమట సురేష్ బాబు డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలను సైతం మంత్రి బేఖాతరు చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు డీసీపీ రవీంద్రనాథ్ బాబును కలిసి సురేష్ బాబు వినతి పత్రం సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పటమట సురేష్ బాబు డీఎస్పీ రవీంద్రబాబును ఆయన కార్యాలయంలో కలిసి మంత్రి పార్థసారథి ఆయన కుమారుణ్ణి అరెస్టు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడి గ్రామానికి చెందిన వివాదాస్పద భూమిని మంత్రి తన కుమారుణ్ణి పేరు మీద కొనుగోలు చేశారన్నారు. కోర్టు ఆదేశాల మేర పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. వివాదాస్పద భూమిలో నిర్మాణాలు చేపట్టడం ఆయన డీసీపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డీఎస్పీని సురేష్ బాబు కోరారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసు నమోదై వారం రోజులు గడిచినప్పటికీ కూడా ఆయన కుమారుని మీద ఎలాంటి విచారణ ఈ రోజు వరకు సాగనటువంటి పరిస్థితి, అంటే సామాన్య ప్రజలకు ఒక న్యాయం, మంత్రి సారథి గారికి మరొక న్యాయం. సామాన్యమైనటువంటి ప్రజలు ఒక చిన్న తప్పు చేసినప్పటికీ కూడా 24 గంటల్లో స్పందించేటటువంటి ఈ పోలీస్ అధికారులు ఈ రోజు వరకు మంత్రి గారి విషయంలో ఎందుకు అంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు? ఆయన కొడుకుని పిలిచి ఎందుకు విచారణ సాగించడం లేదు? ఎందుకు అరెస్టు చేయడం లేదు? వెంటనే ఇప్పటికైనా పోలీస్ అధికారులు అధికార యంత్రాంగం మేల్కొని ఆయన కుమారుడిపై విచారణ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఆ వివాదంలో ఉన్నటువంటి భూమిపై 145 సెక్షన్ అని చెప్పి వారం రోజులు గడిస్తే కృష్ణా జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులను కూడా మంత్రి గారు ఆయన అనుచరులు బేఖాతరు చేసి దానిలో నిర్మాణాలు చేపట్టారు. మాచవరం దాసాంజనేయ స్వామివార్ల దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన మాచవరం దాసాంజనేయ స్వామివార్ల దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వేకువ జాము నుంచే భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. హనుమత్ జయంతి సందర్భంగా స్వామివార్లకు విశేషార్చనలు అభిషేకాలు గావించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు గురువారం వరకు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలియజేశారు. అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. భక్తులకు సరిపడ సదుపాయాలు చేయటం, మంచినీళ్ళు కానీ పానకాలు కానీ ప్రసాదాలు కానీ అన్నీ అందించటం, భక్తులకి ఏ ఇబ్బందులు కలగకుండా జయప్రదం చేస్తూ వస్తున్నాము. ఇంకా ఇప్పటికి 11 అవుతున్నా జనం ఇంకా అలాగే రష్తోనే ఉంది, అయినా భక్తులకు ఏ ఇబ్బంది లేదు. ఓ 10 నిమిషాలు అటు దర్శనం జరుగుతుంది. మరి ఈరోజు విశేషం ఎందుకు ఇంతమంది భక్తులు అంటే, విశేషం ఏంటంటే మంగళవారం పూట స్వామివారికి ఇష్టమైన రోజు దశమి, పూర్వభద్ర నక్షత్రం రెండు అన్నీ కలిసి రావడం వలన మంచి రోజు ఈరోజు. అందుకని భక్తులు విరివిగా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇదే కంటిన్యూ రాత్రి దాకా కంటిన్యూ అవుతుంది మేము భావిస్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలో